49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. 2024 లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలా ఉంటుంది, జనసేన అధికారంలోకి రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో వైజాగ్ పబ్లిక్ ఉన్నారో అడుగుదాం పదండి. నెక్స్ట్ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలా ఉంటుందండి? సార్, నెక్స్ట్ సీఎం గా పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉంటారు మీరు అడుగుతున్నారు, కానీ ఒక మాట చెప్తాను చూడు. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం, ముందు నుంచి మీ సీఎం గా అవ్వాలనే ముందు నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సీఎం కాకముందు నుంచి ఆయన అసలు ఏ పదం లేకపోయినా ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. ఇప్పుడు కౌలు రైతు చూడండి, ఎవరి జోబులు డబ్బులు ఇచ్చారండి. ఆయన చేసిన సేవలు ఎంత అంత లేదండి, చాలా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ సీఎం అవుతారు ఆయన. పొత్తులతో వెళ్దాం అనుకుంటున్నారు, పొత్తులతో వెళ్తే బాగుంటుంది అంటారా లేదంటే ఇండివిజువల్గా ఈ యొక్క ఎలక్షన్లో దిగితే బాగుంటుంది అనుకుంటారా? ఆయన కొన్ని ఇమేజ్ బట్టి చూసుకుంటే పొత్తులతో అయినా సరే, పొత్తులు లేకుండా అయినా సరే, పొత్తులతో విషయంకి వస్తే ఆయనకి సీఎం ప్రకటిస్తేనే ఆయన పొత్తులతోనే వెళ్తారు. ఆయన లేదు అంటే ఆయన సింగిల్గానే పోటీ చేసినా సరే ఆయనకు ఒక 34 సీట్లు డెఫినెట్గా వస్తాయి. ఆయన అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే సత్తా కూడా ఆయనకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సీఎం అవుతారు. ఎలా ఉంటుందంటే అది పథకాలు అనేవి ఇప్పుడు వైసీపీ వాళ్ళు పథకాలు పెడుతున్నారు, ఏ అమ్మఒడని అదని ఇదని ఇదని వాళ్ళు ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీకు ఈ పథకాలు ఉండవు, ఈ పథకాలు ఉండవు, ఈ పథకాలు తీసేస్తారు మీకు అది అనేసి ఏ అన్నీ ట్రాష్ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఈ వైసీపీతో ఉన్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర సక్రమంగా చేరే విధంగా ఉంటుందనేసి ఫస్ట్ ఏదైనా సార్ మనం ఏదైనా టార్గెట్ చేయాలంటే బలం పుంజుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం పుంజుకొని అప్పుడు ప్రత్యర్థులపై దాడి చేయాలి. బలం లేకుండా మనం వెళ్ళి దాడి చేసి యువతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అవతల అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే బలం పుంజుకొని ముందుకెళ్ళి పోటీ చేసి సీఎం అయ్యి గట్టిగా నిలబడతారు. ఆయన ఎలా తీసుకెళ్తే మేము ఎలా నడడానికి రెడీ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఏంటంటే ఆయన పొత్తులతో వెళ్తున్నారని ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఏంటంటే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయనకి ఉన్న క్రేజీకి ఆయన సింగిల్గా వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన సింగిల్గా పోటీ చేస్తుంటే అంటే 1-10 అనేది తర్వాత మనకి డిసైడ్ అవుద్ది. అంటే మా ఉద్దేశం ఏంటంటే పొత్తులు పెట్టుకోకుండా వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే మాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మేము వేరే పార్టీ వాళ్ళతో కూడా మాకు తెలిసిన నాలెడ్జ్తో మేము ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసాం. మళ్ళీ ఈనాడు పొత్తులు అనేవి పెట్టుకుంటే మేము ఆ రోజు ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే చేసామో అవన్నీ వాళ్ళ దగ్గర మేము ఓడిపోయినట్లే అనిపిస్తుంటుంది అన్నమాట. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరైతే మీ యొక్క వాల్యూ అనేది చాలా ఉంది. మీరు ఈనాడు ఈ క్షణం మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వస్తే నేను చెప్తున్నాను, ట్రాఫిక్ అనేది జామ్ అయిపోద్ది, అంతా జనం సందడం వచ్చేస్తుంది, ప్రవాహం వచ్చేస్తుంది. అంటే మీ యొక్క క్రేజీ అంత ఉందండి. అందువల్ల అంటే దయచేసి నా ఒపీనియన్ ఏంటంటే మీరు సింగిల్గానే పోటీ చేయండి, దానికి మీ వెనకాల మేము ఉంటాం. అది అందులో కూడా మీకు డోకా అనేది లేదు. ఇది నా యొక్క అభిప్రాయం అండి. ప్రస్తుతానికి ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో లేదా వాళ్ళ ఉద్దేశాల ప్రకారంగా ఉంటుంది. ఆయన వెనక వాళ్ళని కూడా చూసుకుని, సీట్లు ఇచ్చే వాళ్ళని కూడా చూసుకుని, ఆయన సపోర్ట్ చేసే వాళ్ళని కూడా చూసుకుంటే గ్యారంటీ అవుతారు. అది ఆయన మేనిఫెస్టో కానీ రిలీజ్ చేస్తే నేను చేయగలను, పలానా చేయగలను అని నిజాయితీగా చెప్తే గ్యారంటీ వింటారన్న ఫ్యాన్స్ కూడా వేస్తారు. ఫ్యాన్స్ కాకుండా రైతులు కూడా, ఆయన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ రైతులకి 100,000 రూపాయలు చెప్పిన చెక్లు కూడా ఇచ్చారు. ఒక సీఎంగా లేకుండానే చేస్తున్నారు, సీఎంగా లేకుండానే చేస్తున్నారు చాలా దాకా. కానీ అండి, ప్రజల్లో నమ్మకం రావాలి కదా. ప్రస్తుతానికి ఎవరినైతే గెలుస్తారని మనం చెప్పలేము, అది వాళ్ళ ఉద్దేశాల ప్రకారంగా ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి అనేది లెజిస్లేటివ్ పార్టీ ఎన్నుకోబడేటువంటి పోస్టు. ఏ లెజిస్లేటివ్ పార్టీ గెలుస్తుంది అంటే ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా నిలబడి నికరంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడడం ద్వారా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళ దళితులకి ఉపాధి ప్రభుత్వ రంగంలోనే నిర్ణయించబడుతుంది కాబట్టి అట్లాంటి ఉపాధిని నిర్ణయిస్తారో, ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థను కాపాడతారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ దీక్షలో కూర్చుని వాళ్ళందరం కూడా సహకరిస్తాం. ఆ దిశ గనక పవన్ కళ్యాణ్ తీసుకుంటే మేము సమర్థిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సీఎం అవుతారనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఆయనకి ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు మాత్రం అనిపిస్తుంది. కానీ ఆయన సీఎం అవ్వాలంటే ఇప్పుడు పెట్టుకుంటున్న పొత్తులు ఏవి కూడా సరైనవి కాదు. సో బీజేపీతో
కలిసి ఉంటే ఆయన ఖచ్చితంగా ఎప్పటికీ సీఎం కాలేరు. ఆయన ఒంటరిగా సో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ లేదా పబ్లిక్ సెక్టార్ని కాపాడడానికి పనిచేస్తూ చేస్తే ఆయనకి ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన జనాల కోసం పనిచేసే వ్యక్తిగానే మేము భావిస్తున్నాం. కానీ అది తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అవి ప్రజా వ్యతిరేకంగా పనిచేసినవి తప్ప సో ప్రజల కోసం పనిచేయలేదు. సో ఈయన ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తే ప్రజలు ఈయనకి ఒక అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది.